మీరు వెళ్ళండి, తను చూస్తాడు. వెళ్ళొస్తాం సార్. కూర్చోండి. ఏమంటున్నాడు పెద్ద ఆయన? మనం ప్లాన్ చేసిన 8 మంది ఎమ్మెల్యేల పార్టీ వ్యతిరేక పనులన్నీ ఆయన నోటీసుకొచ్చాయి. మనం పురమాయించిన పనులన్నీ పెద్ద ఆయనకు తెలిసిపోయాయి. దాని వెనక నేను కూడా ఉన్నానన్న అనుమానం పెద్ద ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మీ 8 మందికి జరిగింది, రేపు ఇంకెంతమందికి జరుగుతుందో. మీరంతా నాకు కావలసిన వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఎన్నికల్లో అంతంత డబ్బు ఖర్చు పెట్టి అవి రాబట్టుకోవడానికి మీకు కావాల్సిన మీకు అందనివ్వకపోతే ఇంకా దారేంటి? నాకొచ్చిన కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంటంటే మొత్తం డబ్బంతా ఆ లక్ష్మీ పార్వతి ఒక్కటే తింటుందంట. ఇలా అయితే మన పని అయిపోయినట్టే. కాబట్టి అర్జెంటుగా పెద్ద ఆయన్ని పదవి నుంచి దించడం ఒక్కటే మార్గం. అది అసాధ్యం. పెద్ద ఆయనకి ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆదరణ చూశాక కూడా మీరు ఈ మాట మాట్లాడుతున్నారా బాబు? ప్రజల్ని నమ్మించడానికి ఒక్కటే మార్గం, ఆయన ఎంతగానో నమ్మే ఆ లక్ష్మీ పార్వతిని ఒక కత్తిగా వాడదాం. అది ఎలా బాబు? చెబుతా వినండి. ముందు మేముగ్గురు వెళ్ళి పెద్ద ఆయనతో ఆవిడని పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టకపోతే పార్టీలో అలజడొస్తుందని చెప్పండి, వ్యతిరేకత వస్తుందని చెప్పండి. ఉన్నది ఉన్నట్లు చెప్పక తప్పట్లేదు అన్నగారు. అదే అన్నగారు, పార్టీలో కొందరు మీ పట్ల అసంతృప్తిగా ఉండటానికి ఏకైక కారణం లక్ష్మీ పార్వతి గారు పెత్తనం చెలాయించడమే. లక్ష్మీ పెత్తనమా? ఎక్కడ, ఏ విషయంలో, ఎవరి మీద చెలాయించిందో చెప్పగలరా? వాళ్లను సస్పెండ్ చేశానన్న కోపంతో ప్రత్యక్షంగా నన్ను ఏమీ అనలేక లక్ష్మిని కారణంగా చేసి మాట్లాడుతున్నారు. అయినా ఎవరి మాటలో విని పార్టీకి ప్రజలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేంత వెధవననుకుంటున్నారా? వాళ్లకు కావలసింది డబ్బు, అధికారం. వాటిని ఉపయోగించుకుని ప్రజల డబ్బు దోచుకోవడం. వాళ్లకు నేను అడ్డు వచ్చానని ఇదంతా చేస్తున్నారు. లక్ష్మీ లేకపోయి ఉంటే ఇంకొక కారణం వెతికేవారు. మీరు చెప్పినట్టే జరిగింది. తనను బయటికి గెంటేయడానికి ఒప్పుకోలేదు. కొంపదీసి పెద్ద ఆయన ఒప్పేసుకునుంటే మన మెయిన్ పర్పస్ మాట ఏమయ్యేది? ఒప్పుకోరు కాబట్టే కదా పంపించింది. ఇది ఎప్పుడైనా బయటకు వస్తే మనం ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చామన్నా పేరన్నా దక్కుతుంది.